మనకి ఆకుకూరలు అయ్యి పండే చోట మనం పెద్ద లెక్క చేయం. తోటకూర, చుక్కకూర ఏమన్నా రకరకాల కాయ ఆకుకూరలన్నీ పండిస్తాం. ఇక్కడ చవక ఇదే ఆకుకూరలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వంకాయ, బెండకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినాయి అనుకోండి, అక్కడ చక్కగా మన షాపింగ్ మాల్స్లో కానివ్వండి, సూపర్ మార్కెట్లో కానివ్వండి, మరి బాగా తయారు చేసి క్యారెట్, బీట్రూట్ అన్నీ కూడాను మంచిగా తయారు చేసి వాటిని డాలర్స్ రూపంలో మారిపోతున్నాయి. వాటి విలువ అక్కడ తెలుస్తుంది, ఇక్కడ మనకేం తెలియట్లా. ఏమన్నా దుబాయ్లో దీరామ్స్ అండి, దీరామ్స్ ఒక్క రూపాయి, అక్కడ దుబాయ్ రూపాయి మనకి 22 రూపాయలు, 22 రూపీస్. మనకి ఇక్కడ పండే అన్నీ కూడా అటే ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి, అన్ని ఐటమ్స్ కూడా, ఆల్ ఐటమ్స్ అన్ని. అమెరికా అయితే డాలర్స్, అట్లా మన సరుకు వాళ్ళేమో అద్దంలో పెట్టుకొని చక్కగా మంచిగా సేల్ చేస్తున్నారు. వీటి విలువ అక్కడ పెరిగిపోయింది, మనకి తరిగిపోయింది. మనకేమో చవక మంది.